తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మీడియా సమావేశం పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి మాట్లాడుతూ పాకాల ఎంపీడీఓ సుశీలాదేవికి ఎంపీపీ లోకనాథం ఏఎంసీ చైర్మన్ మునీర్లతో కలిసి ప్రోటోకాల్ పాటించలేదని దీనిపై తగు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. మేము వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం ముందు నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడుగుజాడల్లో నడుచుకుంటూ పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నామని తెలిపారు. ముందు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండి అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళా కొత్తగా పార్టీలోకి కొంతమంది వచ్చిన నాయకులకు పదవులు ఇచ్చి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని, ముందు నుండి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు శిలాఫలకాలలో మా పేర్లు రాయకుండా ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పార్టీ కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుందని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా ఏమి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నంగా పద్మజారెడ్డి, పాకాల జెడ్పీటీసీగా ఉంటున్నాను. నేను 2020 మార్చి 14న జెడ్పీటీసీగా డిక్లరేషన్ తీసుకున్నాను. అయినప్పటికీ మండలంలో కొన్ని చోట్ల ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా శిలా ఫలకాలు నిర్మించడం జరిగింది. మరి ఆ ప్రోటోకాల్ లేని విషయము ఈ మండల అధికారి దృష్టికి ఈరోజు తీసుకెళ్లాము. మండలంలో మేము 2010 నుంచి పార్టీ ఆవిర్భావం కాకముందు నుంచి పనిచేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి పార్టీకి చాలా విధేయులుగా ఉంటున్నాము. ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన కొత్త నాయకులు గ్రూప్ రాజకీయాలు చేస్తూ పాత వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ మేము ఏదైనా ఒక వర్కులు చేసుకోవాలన్నా, ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో ఏదైనా మమ్మల్ని నమ్ముకున్న మా ఫాలోవర్స్కి ఎలాంటి న్యాయం జరగడం లేదు. మేము ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి పార్టీ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఎప్పటి నుంచో. అయినప్పటికీ మేము ఓవరాల్గా అందరితో చెప్పాము, పార్టీలో ఉన్న పెద్ద నాయకులతో అయితే మేము ఈ విషయాన్ని మా శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాము. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్నందువల్ల ఈరోజు మేము ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద తగు చర్యలు తీసుకొని ఎడల తర్వాత మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పాటు ఎంపీపీ గారు ఉన్నారు, ఏఎంసీ చైర్మన్ కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ప్రోటోకాల్ ప్రకారం లేవు. చట్టబద్ధంగా మాకు ఈ రైట్ ఉన్నప్పుడు ఈ రైట్ మేము ఎందుకు వదులుకోవాలి అన్న ఒక బాధతో మేము ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.